బీహార్ అధికారంలోకి వస్తే పది లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆర్జేడీ అగ్రనాయకుడు మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ మరోమారు స్పష్టం చేశారు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీ మేనిఫెస్టోను విడుదల చేసింది అధికార పీఠాన్ని అధిరోహిస్తే నూతన పారిశ్రామిక విధానంతో పాటు వైద్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని హామీ ఇచ్చింది బీహార్ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే ఆర్జేడీ లక్ష్యమని ఆ పార్టీ అగ్రనేత తేజస్వి యాదవ్ తెలిపారు రాష్ట్రంలో నిరుద్యోగం అతిపెద్ద సమస్యగా ఉందన్న ఆయన భాజపా మాదిరి పంతొమ్మిది లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని అసత్యపు హామీ ఇవ్వబోమని విమర్శించారు మరోవైపు సీఎం నితీష్ కుమార్ లక్ష్యంగా తేజస్వి యాదవ్ విమర్శలు గుప్పించారు బిహార్ను నితీష్ సమర్థంగా పాలించలేకపోతున్నారన్న ఆయన సీఎం ఎంతో అలసిపోయారని ఎద్దేవ చేశారు నిరుద్యోగం కరోనా నియంత్రణ వలసలు వంటి అంశాల్లో ముఖ్యమంత్రి విఫలమయ్యారని ఆరోపించారు